మన రాష్ట్రంలో వైద్య సేవలు అందిస్తున్న గ్రామీణ వైద్యులందరికీ స్వాగతం. మనం చూస్తూనే ఉంటాం, కొంతమంది పిన్న వయస్కులు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి లిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందువల్ల? కొంతమందికి మెట్లెక్కడానికి బద్ధకం, మరి కొంతమందికి మెట్లెక్కితే ఆయాసం. పెద్దవారికి సరే, కానీ చిన్నపిల్లలకు కూడా ఇలా ఆయాసం రావటం సరైనది కాదు కదా. చాలా కాలం నుండి అలా ఈ ఆయాసం వస్తూ ఉంటే అది ఎందుకు వస్తుంది, మనం ఏం చేయాలి మొదలగు విషయాలన్నీ వివరించడానికి డాక్టర్ ఎం రామారావు గారు మన వద్ద ఉన్నారు. ఆయన చెప్పే అంశాలు ఏమిటో విందాం. ఆంధ్రప్రదేశ్లోని పారామెడికల్ సిబ్బందికి ఈరోజు క్లాసు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన క్లాసులో అంశము ఆయాసం గురించి మనం చర్చిద్దాము. దీన్ని ఇంగ్లీష్లో షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అని, తెలుగులో ఆయాసం అంటారు. మనకి చాలాసార్లు మనము గ్రామాల్లోంచి అర్ధరాత్రి పూట ఆయాసపడుతూ పేషెంట్ని తీసుకురావడం జరుగుద్ది. ఈ ఆయాసంలో చాలా రకాలైనటువంటి ఆయాసాలు ఉన్నాయి. కొన్ని మన గ్రామంలో మీరు మీకున్నటువంటి నాలెడ్జ్లో ఆయాసంతో వచ్చే వాళ్ళల్లో చాలా కేసులు మీకున్నటువంటి నాలెడ్జ్తోని మీరు ట్రీట్ చేయగలుగుతారు. కొంతమందిని మాత్రము తప్పకుండా మనం తక్షణమే తరలించకపోతే వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోతారు. ఆయాసం రావడానికి మనము కారణాలు, ఒకటి అసలు ఆయాసం అంటే ఏంటంటే మనిషికి కావలసినంత ఆక్సిజన్ శరీరంలోకి అందట్లేదని అర్థం. ఎప్పుడు ఆయాసం వస్తే ఎవరికైనా ఆయాసం అంటేనే గాలి తీసుకోవడం కష్టం. గాలి తీసుకోవడం కష్టము, లేదంటే ఎక్కువసార్లు గాలి తీసుకోవడం. మామూలుగా మనం మాట్లాడుతున్నప్పుడు మనం గాలి తీసుకుంటున్నట్టు కూడా మనకు తెలియదు, కానీ మనకంతటా మనం గాలి తీసుకుంటున్నట్టు తెలుస్తుందంటే మనం ఆయాసపడుతున్నామని అర్థం. బయటివాడికి కూడా మనం ఎగపోత చేస్తున్నామంటే, ఊపే పైకి కిందికి పొట్ట కదిలిస్తూ మనం మాట్లాడటానికి ఆయాసపడుతున్నాడంటే అతను తీవ్రమైన ఆయాసంలో ఉన్నాడని. అదేంటంటే శరీరానికి కావలసినంత ఆక్సిజను అందుబాటులోకి రావట్లేదు. అందుకోసమనే మామూలుగా తీసుకోవాల్సింది 14 నుంచి 18 సార్లు కంటే కూడా శ్వాసని 20 సార్లు 30 సార్లు 40 సార్లు నిమిషానికి తీసుకుంటున్నాడు. శ్వాస ఒక్కటే వేగం కాకుండా గుండె కూడా వేగంగా కొట్టుకుంటుంది. ఇది దీన్ని మనం ఆయాసం అంటాం. ఈ ఆయాసం రావడానికి ఒకటి ఊపిరితిత్తులలో ఉన్న కారణాలు, రెండు గుండెలో ఉన్న కారణాలు, మూడు రక్తంలో ఎరుపు కణాలు తక్కువ ఉండి రక్తహీనత ఉండే కారణాలు మూడు. ఇంకా ఇవి కాకుండా మూత్రపిండాల జబ్బులు, వాటిలో మూత్రపిండాల జబ్బుల్లో కూడా శరీరం మనిషి శరీరంలో నీరు ఎక్కువగా ఉంటుంది. నీరు ఎక్కువగా ఉండి అది బయటికి పోదు కాబట్టి ఆ నీరు కూడా ఊపిరితిత్తులు చేరి అప్పుడు కూడా ఆయాసం వస్తుంటుంది. ఇవి ప్రధానంగా కొన్ని కారణాలు. అయితే ఈ ఆయాసంలో మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చూడాలి? ఆయాసంతో వచ్చినప్పుడు మనము అడగాలి, ఇంతకుముందు ఎప్పుడైనా మీకు ఈ ఆయాసం వచ్చిందా, ఏం చేస్తుంటే వచ్చింది, ఏదన్నా ఈరోజు దుమ్ములు పోయారా, ఆయాసపడుతూ అతని గొంతులోంచి అన్న కూతల పిల్లి కూతల్లాగా వినపడుతున్నాయా, గర్రగర్ర వినపడుతున్నాయా, బాగా దగ్గి తెమడ తీస్తున్నాడా. పరిశీలించాల్సింది దగ్గు తిన్నప్పుడు తెమడ ఎట్లా వస్తుంది, ఆ తెమడలో తెల్లగా చిక్కగా వస్తుందా. తర్వాత లోపల అడిగితే చెప్తాడు గొంతులు ఎట్లా ఉంది, గురుగురు అంటే అవును పిల్లి కూతల్లాగా ఉంటుంది సార్ అంటాడు. అంటే పిల్లి కూతల్లాగా వస్తుందా, ఇంతకుముందు ఇట్లాంటిది చాలాసార్లు వచ్చిందా, చాలాసార్లు వచ్చింది చెప్పాడు అనుకో, అంటే నీ దగ్గరకు ఆయాసంతో వచ్చినప్పుడు ఇట్లా సార్లు నాకు చాలాసార్లు వచ్చింది, వర్షంలో పోయినప్పుడు వస్తుంది, బాగా చలిగా ఉన్నప్పుడు వస్తుంది, బయటిలో దుమ్ములో పోయినప్పుడు వస్తుంది, అదే రకంగా వచ్చినప్పుడు లోపల గొంతులో పిల్లి కూతల్లాగా ఉంటుంది ఒకటి. మూడవది మనం చూసినప్పుడు ఇట్లా గాలి తీసుకొని వదిలేటప్పుడు ఈ మెడ దగ్గర ఉన్న కండరాలు ఇవన్నీ కూడా ఎనిక్కి ముందరకు తీసుకుంటూ ఉంటాడు. అప్పుడు మనకు అర్థమవుతుంది ఇది అలర్జీ ద్వారా వచ్చినటువంటి ఆస్తమా, అంటే ఇది ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి కారణము. దీనికి అమైనోఫిలిన్ కానీ డెరివిఫిలిన్ కానీ ట్యాబ్లెట్ ఉంటే ట్యాబ్లెట్, ఇంజెక్షన్ ఉంటే ఇంజెక్షన్, లేదా మన దగ్గర నెబులేషన్ ఉంటే మనము ముక్కులకు నెబులేషన్ పెట్టి దాని ద్వారా ఆవిరి పీల్పిస్తే ఎక్కువ తెమడ బయటికి పోయి దాని నుంచి రిలీఫ్ అవుతాడు. దాని ద్వారా పూర్తిగా ఉపశమనం పొందితే మనకు అది ఎస్టాబ్లిష్ అయిపోయినట్టు, ఇతని ఆస్తమాకు సంబంధించిన అటాక్ ఇదని. దాని గురించి మనం ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేకుండా పేషెంట్కి అష్యూరెన్స్ ఇచ్చి ఇది తగ్గిపోతుంది టాబ్లెట్స్ అని చెప్పచ్చు. ఒకటి రెండవది మనం అతన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది
నాలుక ఎట్లా ఉంది, కళ్ళు ఎట్లా ఉన్నాయి, చాలా రోజుల నుంచి కాళ్ళ వాపు ఉందా, కాళ్ళ వాపు ఉండి ముఖమంతా ఉబ్బులాగా ఉండి రక్తహీనత మనకు కనపడుతుంది అనుకో. గోళ్ళు తెల్లగా ఉండటము, నాలుక పేలిపోయి ఉండటము, కళ్ళల్లో ఉండవలసినటువంటి ఎరుపుదనం లేకుండా తెలుపుదనం ఉండటము, దీని ద్వారా రక్తహీనత ఉందని చెప్పి అర్థమవుతుంది. అది ఒక రకమైన ఆయాసం. దానికి మనము సీరియస్గా ఆయాసపడుతుంటే మేము వెళ్ళి రక్తం ఎక్కించుకోమని చెప్పాలి. అది ఇంకొక ఆయాసం ఏంటంటే చూడటానికి మంచి ఆరోగ్యంగా ఉంటాడు, అంతకుముందు ఎప్పుడూ సమస్య ఉండదు, నిద్రలో సడన్గా ఆయాసపడుతూ లేచాడు అంటే ఎల్లెలకెలా పడుకుంటే ఆయాసం వచ్చి నిద్ర లేచాడు, అంతేకాకుండా ఇక్కడి నుంచి 10-20 అడుగులు నడిచే వరకు ఆయాసపడుతున్నాడు, అటువంటిది గుండెకు సంబంధించిన ఆయాసంగా దీన్ని గుర్తించాలి. ఇది చాలా మనకి ముఖ్యమైనది. ఎందుకంటే మిగతా ఆయాసాల వల్ల నువ్వు 1 గంట 2 గంటలు 3 గంటలు ఆలస్యం చేసినా కానీ ఏం కాదు, కానీ గుండెకు సంబంధించిన ఆయాసాన్ని కనుక సకాలంలో మనం గుర్తించకపోతే అతను ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఈ ఆయాసాన్ని ఎట్లా గుర్తించాలి? అప్పటి వరకు ఆరోగ్యవంతమైన మనిషి అయి ఉంటాడు. నిద్ర పోతూ సడన్గా ఆయాసం వచ్చి లేచిండు, దగ్గు ఎక్కువగా రావట్లేదు, ఆయాసపడుతున్నాడు. అడగాలి లోపల పిల్లి కూతలు ఉన్నాయంటే పిల్లి కూతలు ఏమీ లేవు, పిల్లి కూతలు ఏమీ లేవు గొంతులో, తెమడ ఎక్కువగా రావట్లేదు, కూర్చుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటున్నాడు, ఒక 10 అడుగులు నడవమని అడగాలి, నడిచే వరకు విపరీతంగా ఆయాసపడుతున్నాడు, పడుకోలేకపోతున్నాడు, కూర్చుంటే కంఫర్టబుల్గా ఉంటున్నాడు. ఈ లక్షణాలన్నీ కూడా గుండె పనిచేసే విధానంలో తేడా వచ్చింది, దానివల్లనే అతనికి ఆయాసం వస్తుంది. అంతేకాకుండా కాళ్ళ వాపు కూడా మనకి దీంట్లో కనపడుతుంది, కూర్చుంటే సౌకర్యవంతంగా ఉంటున్నాడు. కాబట్టి ఇది గుండెకు సంబంధించిన ఆయాసము. వీళ్ళని తక్షణమే మనము ఆంబులెన్స్లో ఆక్సిజను ఏర్పాటు చేయించి తక్షణమే వైద్యం ఉన్నటువంటి ఆసుపత్రులకి పంపించాల్సి ఉంటుంది. ఇదే మనకి ఈ ఆయాసాలలో ప్రధానంగా మనం గుర్తించాల్సింది. ఊపిరితిత్తుల ఆయాసము, గుండె జబ్బుకు సంబంధించిన ఆయాసము, రక్తహీనతకు సంబంధించింది, ఇంకా నేను ఇందాక చెప్పాను మీకు మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే వాళ్ళని ఈజీగా మనకు అడగొచ్చు మూత్రం ఎట్లా వస్తుందని, మూత్రం సరిగా రావట్లేదు, కాళ్ళవాపు ఎప్పటి నుంచి ఉంది, చాలా రోజుల నుంచి కాళ్ళవాపు ఉంది అంటే దాని అర్థం ఏంటంటే అతను మూత్రపిండాలు సరిగా పనిచేయట్లేవు, దాని ద్వారా కాళ్ళు వాసి ముఖం వాసి ఊపిరితిత్తుల్లో నీరు చేరి ఆయాసపడుతున్నాడు. ఈ మార్పుని అంటే ఈ తేడాని ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాల జబ్బు, రక్తహీనత, ఈ 4 మనము గుండెకు సంబంధించిన ఆయాసాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత తొందరగా పేషెంట్ యొక్క లైఫ్ని కాపాడిన వాళ్ళం అవుతాము. ఇది ఆయాసంలో మనము ఈ అంశంలో నేర్చుకోవాల్సింది, ఇది నేర్చుకోవాలి. దీంతోపాటు ఏ ఈ ఆయాసానికి కూడా మనం అమైనోఫిలిన్ ట్యాబ్లెట్లు ఇవ్వచ్చు. అమైనోఫిలిన్ ట్యాబ్లెట్ వేసిన తర్వాత కొంత రిలీఫ్ ఉంటుంది, ఇమీడియట్గా మనము పేషెంట్ని ఆక్సిజన్ సపోర్ట్ ఇచ్చి పంపించాలి. ఎప్పుడైనా కానీ ఏ ఆయాసం అయినా కానీ, గుండె ఆయాసం కానీ, ఊపిరితిత్తుల ఆయాసం కానీ, మనం ఏదైనా అంబులెన్స్కి ఫోన్ చేసినప్పుడు ఆక్సిజన్తో పాటు రమ్మని చెప్పాలి. ఆక్సిజన్ సపోర్ట్ ఇచ్చి పంపించినట్లయితే సేఫ్టీగా మనము చేర్చగలుగుతాము. అందుకని ఆయాసం అనే అంశాన్ని ప్రత్యేకంగా ఎందుకు చేర్చడం ఉద్దేశము, వీషుడ్ రికగ్నైజ్, మనం దాన్ని గుర్తించగలగాలి. ఊపిరితిత్తుల ఆయాసం అయితే నువ్వు తేలిక ట్రీట్మెంట్ ఇస్తావు, ఇందా నేను చెప్పాను, దానికి కావాల్సిన డెరిఫిలిన్ ట్యాబ్లెట్స్, లేదంటే గొంతుల్లో గురగుర ఉండటము, తేమడ రావటము, దగ్గు రావటము, ఇవన్నీ అది ఇబ్బందికరం కాదు, కానీ ఇది మాత్రము తక్షణమే మనం రక్షించుకోవాలి. అందుకని ఆయాసంతో వచ్చిన పేషెంట్ని అడగవలసింది, చూడవలసింది వయసు ఎంత. సపోజ్ చిన్న పిల్లలు వచ్చారు మనకి, ఒక 2-3 సంవత్సరాల పిల్లలు బాగా ఆయాసపడుతూ వచ్చిండు, అప్పుడు మనం చూడాలి వాడి గొంతులు ఏదైనా ఇరుక్కుందని. అటువంటిప్పుడు పిల్లవాడిని తలకిందులుగా తిప్పి వెన్నుపూస చరిచినట్లయితే ఇక్కడ ఏమైనా ఇరుక్కుంటే చిన్న చిన్న వస్తువులు బయటికి పోతాయి. ఎందుకంటే చాలాసార్లు చిన్న చిన్న పిల్లలు అంటే 3 సంవత్సరాల పిల్లలు, 4 సంవత్సరాల పిల్లలు, 1.5 సంవత్సరాల పిల్లలు నోట్లో ఏదైనా పెట్టుకున్నప్పుడు శ్వాసకోశానికి అడ్డం పడుతుంది. అడ్డం పడ్డప్పుడు వాళ్ళు సడన్గా అప్పటిదాకా ఆడుకొని ఆడుతూ ఆడుతూ ఉంటారు, సడన్గా ఆయాసపడుతూ ఉంటే మనం అనుమానించాల్సింది వీళ్ళు ఏదో ఏదో మింగబోయి శ్వాసకోశానికి అడ్డం పడిందని. అది మనం చేసే పద్ధతి ద్వారా అయితే నేను బయటికి రావటం, లేకుంటే ఇమీడియట్గా పంపిస్తే వాళ్ళు హాస్పిటల్ పంపిస్తే బ్రాంకోస్కోప్ చేసి ఆ వస్తువుని బయటికి తీస్తారు. ఇది దీన్ని ఫారిన్ బాడీ ఉండటం అంటారన్నమాట. ఇది ప్రత్యేకంగా చిన్నపిల్లల్లో మనము చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే దీన్ని మనం గుర్తించకుండా ఏం కాదులే అని చెప్పి ఏదో ఇంజెక్షన్లు ఇచ్చామనుకో
అతను ప్రాణాలు కోల్పోతాడు. అందుకని చిన్నపిల్లల్లో సడన్గా ఆయాసం వస్తే ఖచ్చితంగా గొంతులో శ్వాసకోశానికి ఏదో అడ్డుపడింది అనేది మనకి అర్థం చేసుకొని దాని తగిన పద్ధతుల్లో ఆ చిన్నపిల్లోడిని ఇట్లా కాళ్ళు పైకని తల కిందికని వీపు పైన బాగా 4-5 సార్లు ఇట్లా కొట్టినట్టయితే ఒక్కోసారి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేస్తే ఓకే మంచిగా అయిపోతాడు. అట్లా కూడా రాకపోతే తక్షణమే పంపించినట్లయితే వాళ్ళు అక్కడ బ్రాంకోస్కోప్ చేసి దాన్ని వస్తువుని బయటికి తీస్తారు. దాని ద్వారా తనకి తగ్గిపోతుంది. ఆయాసం గురించి డాక్టర్ ఎం రామారావు గారు చెప్పిన విషయాలన్నీ విన్నారు కదండి. గ్రామీణ వైద్యులైన మీరందరూ ఈ సూచనలను మీ సేవలలో ఆచరిస్తారని ఆశిస్తు సెలవు. ఆయాసం ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి అకస్మాత్తుగా ఆయాసం వచ్చిందా? వాతావరణ మార్పుల వల్ల కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే ఇలా వచ్చే అవకాశం ఉందా? ఊపిరితిత్తులు, గుండె సంబంధమైన జబ్బు దీర్ఘకాలంగా ఉందా? ఇవి కనుక్కుంటే ఆయాసానికి కారణం తెలియవచ్చు. వెంటనే ఉపశమనం కలిగించాలి. అది పిల్లాడి గొంతులో అడ్డుపడిన వస్తువును బయటకు తీసేయడం ద్వారా కావచ్చు, మందులు ఇవ్వడం ద్వారా కావచ్చు. ఆయాసం రోగిని ఏ పరిస్థితుల్లో మరింకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఏ డాక్టర్ దగ్గరకు పంపాలో తెలిసి ఉండాలి. ఆ ప్రకారం నడుచుకోవాలి.